సూర్యాపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన 30 16 14 46 వార్డులలో వివక్షత చూపుతున్నారని 30వ వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి మల్సూ 16వ వార్డు కౌన్సిలర్లు సలిగంటి సరిత వీరేందర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వార్డులలో ఎక్కువగా నిధులు కేటాయిస్తూ భారతీయ జనతా పార్టీ వార్డుల అభివృద్ధి విషయంలో వివక్షతను చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు. చేయలేదు. దీనికోసం అని చెప్పేసి ఈరోజు చైర్మన్ గారికి ఒక మెమరం మళ్ళా ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి పనులలో మాత్రం బీజేపీ వాళ్ళు అని చెప్పేసి నిధులు కేటాయించకుండా వాటిని కట్ చేసి బీజేపీ వాళ్ళు అయితే 5 లక్షలు 10 లక్షలు, వేరే వాళ్ళు మన అధికార పార్టీ ఏమో 30 లక్షలు 40 లక్షలు అని చెప్పేసి నిధులు కేటాయించి వాళ్ళకు మాత్రమే టీఆర్ఎస్ మాత్రమే చేస్తుంది. ఇది 48 వార్డు కూడా సూర్యాపేటలో ప్రతి ఒక్కటి కూడా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మా వార్డు ఒకటే మున్సిపాలిటీ పరిధిలో లేనట్టుగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ మున్సిపాలిటీ ఉన్న అధికారులు కానీ చైర్మన్ గారు కానీ ఎవరైనా సరే కొద్దిగా ఇప్పటికైనా సరే మా వార్డుని దృష్టిలో ఉంచుకొని మా వార్డులో ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇలా కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది. కౌన్సిల్ మీటింగ్ జరగడము అసలు నామ్స్ ప్రకారం నెలకొకసారి కౌన్సిల్ మీటింగ్ అనేది జరగాలి. ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి కానీ చైర్మన్ దృష్టికి కానీ తీసుకొచ్చేసే ప్రయత్నం చేద్దామంటే కౌన్సిల్ మీటింగ్ పెట్టే పరిస్థితులు లేరు. సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. సరే, సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి పెట్టినా కానీ కనీసము ఒక కౌన్సిలర్ వచ్చినప్పుడు చైర్మన్ గారు కానీ మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్ గారు టైం ఇచ్చే పరిస్థితులు లేవు. మామూలు రోజులలో కలవడు. కనీసం కౌన్సిల్ మీటింగ్ రోజు అన్నా కానీ మన వార్డు సమస్యలు వివరించుకుందాం చెప్దామని చెప్పేసి మన కౌన్సిల్ మీటింగ్లో అడిగినా టైం ఇయ్యరు. ఇక్కడ కిందికి వచ్చి చెప్పుకుందాం అంటే ఆయన ఒక 2 నిమిషాలు కూడా ఆగకుండా కుర్రనిని బండికి పోవడం జరుగుతుంది. ఇక్కడ మున్సిపాలిటీలో అధికారులకు కానీ ముఖ్యంగా కమిషనర్కి అసలు కౌన్సిలర్లు అంటే విలువ లేదు. అసలు వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళ ప్రజల ద్వారా ఓట్లు వేసుకొని గెలుచుకొని వచ్చినారు. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళని మర్యాదగా ఉండాలి. వాళ్ళు చెప్పిన సమస్యలు కనీసం వినాలన్న సోయి కూడా లేకుండా పోతుంది మున్సిపల్ కమిషనర్ గారు. ఇది ఒక నియంత పాలన లెక్క చాలా దారుణంగా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుల లెక్క ప్రవర్తిస్తుంది కమిషనర్ గారు. కనీసం సమస్యలు చెప్పుకుందామంటే ఇనే పరిస్థితులు లేదు. వార్డులలో దోమలు కానీ పందులు కానీ కుక్కలు కానీ చిన్న చిన్న సమస్యలు. రోడ్లు పెట్టమంటే రోడ్లు పెడతాం, ఫండ్ లేదంటాడు. ఫండ్ లేదండి, అయ్యో ఫండ్ లేదండి అని మాట్లాడతాడు ఏదన్నా రోడ్లు అడిగితే. కదే సరే, కనీసం పందులదే విషయం ఏంది, వాటర్ సమస్యలు ఏంది, ఇవన్నీ అడిగితే చేస్తామండి, అయ్యో చేస్తామండి, ఇదే 2 ముచ్చలు తప్ప. మన మంత్రి గారు ఆయనకు ఆ 2 డైలాగులు రాసి ఇచ్చినట్టుంది. ఆ 2 డైలాగులే చెప్తారు వచ్చినప్పుడల్లా. కానీ ఒక్కరోజు కూడా ఆ సమస్య దృష్టి తీసుకొస్తే దాన్ని సాల్వ్ చేద్దాము అన్న ఆలోచన లేదు కమిషనర్ గారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లనే ఈ అధికారులు ఇట్లా తయారైనరు. మున్సిపాలిటీలో కనీసం కౌన్సిలర్ అంటే గౌరవం లేదు, చేసే పరిస్థితి